డిడాక్ అనే అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది డిడాక్ ఒక మెకానిక్ షాప్లో మెకానిక్తో కలిసి పనిచేస్తూ ఉంటాడు అప్పుడు రేడియోలో క్రమంగా టెంపరేచర్ పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారని చెప్తూ ఉంటారు ఈలోగా మెకానిక్ వచ్చి రేడియో ఆఫ్ చేస్తాడు ఇదంతా నాన్సెన్స్ అలాంటిది ఏమీ జరగదు అంటాడు తర్వాత అల్బా అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె ట్రావెల్ చేస్తూ తన ఫాదర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆమె తన ఫాదర్ ఉన్న లొకేషన్కి వెళ్ళగానే జేబులో ఉన్న ఫోన్ తీసి అంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఆమె తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నారు అంటుంది ఆమె ఫాదర్ ఒక గుహ లోపల ఉంటాడు అక్కడ చాలా చల్లగా ఉంటుంది ఆమె ఫాదర్ త్వరలో పెద్ద ప్రమాదం జరగబోతుందని ప్రకృతి మనకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది మనం చాలా తప్పు చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మన మీద ఇప్పుడు విరుచుకుపడుతుంది పడుతుంది అంటాడు తర్వాత ఆయన ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ గురించి చెప్తాడు అల్బా అక్కడి నుంచి సిటీకి వచ్చేస్తుంది అక్కడ ఆమె డిడాక్ని కలుస్తుంది ఆ పిల్లాడు అల్బా స్టూడెంటు కాబట్టి ఆ పిల్లాడి మదర్తో డిడాక్ చాలా తెలివైన పిల్లాడని త్వరగా అన్నీ నేర్చుకుంటాడని చెప్తుంది ఈలోగా కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చి డిడాక్ని ఆట పట్టిస్తూ ఉంటారు అది చూసి డిడాక్ మదర్ వచ్చి తిట్టి అక్కడ నుంచి తరిమేస్తుంది అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు మేము మళ్ళీ తిరిగి వస్తాం తప్పకుండా బదులు తీర్చుకుంటామని చెప్తారు తర్వాత అల్బా ఇంటికి వెళ్తుంది ఆమె వెళ్ళేసరికి ఆమె ఫాదర్ రీసెర్చ్ పేపర్లన్నీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అల్బా తన ఫాదర్ని ఆపే ప్రయత్నం చేస్తుంది అయితే ఆయన ఆమె మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు సాయంత్రం అల్బా బయటికి వెళ్తుంది అప్పుడు కొంతమంది పిల్లలు డిడాక్ని పట్టుకుని కొడుతూ ఉంటారు అల్బా అది చూసి బైక్ ఆపుతుంది అయితే వాళ్ళు అక్కడితో ఆగకుండా డిడక్ని తీసుకెళ్ళి నేలల్లో పడేస్తారు అల్బా కూడా అతన్ని రక్షించడానికి వెంటనే నేలల్లోకి దూకుతుంది ఆ పిల్లాడు నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతూ ఉంటాడు అల్బా కూడా ఆ పిల్లాన్ని కాపాడడం కోసం నీటి అడుగు భాగానికి వెళ్తుంది అయితే బయట ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది తర్వాత అల్బా డిడక్ని రక్షించి పైకి తీసుకొని వస్తుంది వాళ్ళు బయటకు వచ్చేసరికి అంతా అల్లకొల్లం అయిపోయి ఉంటుంది ఆ తుఫాను ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టేసి ఉంటుంది అంటే ప్రపంచం మీద ఎవరు ఉండరు అన్నీ నాశనం అయిపోయి ఉంటాయి అందరూ చనిపోయి ఉంటారు ఇప్పుడు ప్రపంచం మీద కేవలం వీళ్ళిద్దరు మాత్రమే బ్రతుకుంటారు సో వాళ్ళు వెంటనే సిటీలోకి వెళ్తారు అక్కడ అంతా ఖాళీ బూడిదైపోయి ఉంటుంది ఒక్కరు కూడా ప్రాణాలతో బ్రతుకు ఉండరు డిడాకు తన మదర్ని వెతకాలనుకుంటాడు వెంటనే ఇంటి దగ్గరికి వెళ్తాడు అయితే వాళ్ళ అమ్మ శవం అక్కడ పడి ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఇల్లు బ్లాస్ట్ కాబోతుంది కాబట్టి అల్బా డిటాక్ని ఆ ఇంటి దగ్గరికి వెళ్లకుండా గట్టిగా పట్టుకుంటుంది ఈలోగా ఆ ఇల్లు బ్లాస్ట్ అయిపోతుంది అల్బాకి ఇంకా అక్కడ ఏమి మిగలలేదని అర్థమవుతుంది కాబట్టి ఆ పిల్లాన్ని తీసుకుని గుహలకు వెళ్తుంది అది ఆమె ఫాదర్ రీసెర్చ్ చేసే ప్లేసు అల్బా అక్కడున్న వస్తువులన్నీ తీసి ఆ పిల్లడికి చలికి కప్పుకోవడానికి దుప్పటి బట్టలు ఇస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే అల్బా తన ఇంటి దగ్గరికి వెళ్తుంది వాళ్ళ ఇల్లు కూడా ధ్వంసం అయిపోయి ఉంటుంది ఆమె ఫామ్ హౌస్లోకి వెళ్ళి అక్కడ ఫోన్ తీసుకుని తన ఫాదర్కి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆమె ఫాదర్ లిఫ్ట్ చేయడు అల్బాకి ఏం చేయాలో అర్థం కాదు ఆమె ఎలాగైనా ఇంకా ఎవరైనా బ్రతుకున్నారేమో అని తెలుసుకోవాలని అనుకుంటుంది ఆమె ఫాదర్ని కాంటాక్ట్ చేయాలనుకుంటుంది కానీ అసలు ప్రపంచం మీద ఎవరైనా బ్రతుకున్నారా లేదా అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు సిటీ అంతా తిరుగుతూ ఉంటారు కానీ ఎక్కడా కూడా ఎవ్వరూ కనిపించరు డిడాక్ ఒక పోలీస్ జీప్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అతనికి ఒక గన్ కనిపిస్తుంది అల్బా చూసి డిడాక్ ఆపుతుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటుంది ఆమె ఒక స్కూటర్ మీద కూర్చుంటుంది డిడాక్ ఆ స్కూటర్ని తోస్తూ ఉంటాడు అప్పుడు ప్రమాదవశాత్తు స్కూటర్ ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక రాయికి గుద్దుకొని ఆమె పొట్ట భాగంలో గాయమవుతుంది అందువల్ల తిరిగి ఇంటికి వెళ్తారు అల్పా గాయాన్ని క్లీన్ చేస్తుంది ఫోన్లో జరిగిందంతా చెప్పి రికార్డ్ చేస్తుంది తర్వాత ఆమె ఫాదర్ డైరీ చదువుతుంది అప్పుడు ఆమెకి తన ఫాదర్ చెప్పింది నిజమే అని అర్థమవుతుంది ప్రకృతి మనకి ఏదో సందేశం ఇవ్వాలనుకుంటుందని అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఆమె నిస్సహాయురాలు ఇదంతా చెప్తూ ఆమె రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇంతకుముందు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరైనా సహాయం చేయడానికి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా రావడానికి ఎవ్వరూ లేరు తర్వాత రాత్రి డిడాక్ ఆల్బాను చూడడానికి దగ్గరికి వెళ్తాడు ఆమె గాయాన్ని పరిశీలిస్తాడు అప్పుడు ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వాలని తెలుస్తుంది ఆల్బా నాకు యాంటీబయాటిక్ అవసరం ఉంటుంది సో అది తేవడానికి నేను వెళ్తానని ఆ పిల్లాడు చెప్తాడు అయితే ఆల్బా డిడాక్ని ఆపుతుంది బయట చాలా ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళొద్దు ఉదయాన్నే నేనే వెళ్తాను అని చెప్తుంది తర్వాత ఆమె నిద్రపోతుంది ఆమె నిద్రపోయిన తర్వాత డిడాకు మెడిసిన్స్ కోసం బయటికి వెళ్తాడు తనకి చాలా భయం ఎందుకంటే తను ఎప్పుడు ఒంటరిగా ఇలా రాలేదు అయితే ఆ పిల్లాడు ధైర్యం తీసుకొని మెడిసిన్స్ తీసుకుని వస్తాడు ఉదయాన్నే ఆమెకి మందులు కూడా వేస్తాడు తర్వాత బయట కూర్చొని తన పాత ఇంటిని చూస్తూ ఉంటాడు అక్కడే తన మదర్తో సమయం గడిపేవాడు కాసేపు తర్వాత మెకానిక్ షెడ్కి వెళ్తాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటాడు అల్బా కళ్ళు తెచ్చేసరికి తన గాయం కూడా మానిపోయి ఉంటుంది డిడక్ అల్బాకి ఆరోగ్యం బాగైపోయిందని సంతోషంగా ఆమెను కౌగిలించుకుంటాడు అల్బా నా గాయం మానిపోయిందా చూడు అంటుంది డిడక్ చూసి మానిపోయింది అయితే అక్కడ ఒక మచ్చ ఏర్పడింది అని చెప్తాడు తర్వాత రాత్రి అల్బా జరిగిందంతా చెప్పి రికార్డ్ చేస్తుంది తర్వాత రోజు ఉదయం డిడక్ నిద్ర లేచేసరికి బెడ్డు మీద అల్బా కనిపించదు ఆ బెడ్ మీద రక్తం మరకలు ఉంటాయి అది చూసి ఆల్బాకి ఏమైందో అని కంగారు పడతాడు వెంటనే ఆమెను వెతకడానికి సైకిల్ మీద వెళ్తాడు కొంచెం సేపు తర్వాత తనకి అల్బా కనిపిస్తుంది డిడాకు నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు ఆమె నాకేమవుతుంది నేను బాగానే ఉన్నాను అంటుంది అప్పుడు డిడాకు ఆమె థైస్ మీద బ్లడ్ రావడం చూస్తాడు ఆమెతో నీ ఆరోగ్యం బాగలేదు నీ తైస్ మీద బ్లడ్ వస్తుంది అంటాడు ఆల్బా అలాంటిదేం లేదు ఇప్పుడు నాకు పీరియడ్ నడుస్తుందని చెప్తుంది ఆమె ఏం మాట్లాడుతుందో డిడాక్కి అర్థం కాదు అప్పుడే అల్బా డిడాక్కి అన్ని వివరాలు చెప్తుంది అప్పుడు డిడాకు అంటే నువ్వు పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నావు అనమాట అయితే నీకు పిల్లలు కావాలా అంటాడు అల్బా వెంటనే మాట మార్చేస్తుంది నేలతో ఆడుతూ ఉంటుంది అప్పుడు ఆ పిల్లాడు ఆమె చేతిని తాకాలనుకుంటాడు అయితే ఆమె పిల్లల్ని ఆపి అలా చేయడం తప్పు అని చెప్తుంది తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కొన్ని రోజులు ఇలాగే నడుస్తూ ఉంటుంది తర్వాత ఒకరోజు డిడాక్ ఒక గన్నుతో ఫైర్ చేస్తాడు ఆ శబ్దం విని అల్బా బయటకు వస్తుంది డిడాక్ని ఈ గన్ ఎక్కడ దొరికింది అని అడుగుతుంది డిడాక్ అది నాకు పోలీస్ జీప్లో దొరికింది అని చెప్తాడు ఆమె వెంటనే తీసుకెళ్ళి దాన్ని అక్కడే పడేసిరం చెప్తుంది అయితే డిడాక్ ఒప్పుకోడు నేను దీంతో ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను కాపాడాల్సిన బాధ్యత నాదే ఈ ఇంటికి నేనే మగ దిక్కుని అని చెప్తాడు అల్బా ఈ పిచ్చి వాగుడంతో ఆపు నీకు ఈ గన్ను అవసరం లేదు దాన్ని పడే అంటుంది అయితే ఆ పిల్లాడు అంగీకరించాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా చూస్తూ ఉండగానే మూడు నెలలు గడిచిపోతాయి వాళ్ళని కాపాడడానికి ఎవ్వరూ కూడా రారు ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది వాళ్ళ కోసం ఎవ్వరూ రారని కాబట్టి ఆమె వెంటనే ఎలా మొక్కలు నాటాలి ఎలా పంట పండించాలి అనేది నేర్చుకుంటుంది ఇప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉంటారు ఆమె అన్ని విషయాలు తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది అలా ఇంకా చాలా సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పుడు డిడాక్ యవనంలోకి వస్తాడు చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాడు అల్బా తనను చూసి అట్రాక్ట్ అవుతుంది అయితే ఆమె భయపడదు డిడాక్ కూడా ఆమెకి ఆకర్షితుడవుతాడు అయితే అదేంటో తనకి అర్థం కాదు ఒకరోజు ఆల్బా మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటుంది అప్పుడు డిడాక్ అటు ఇటు చూస్తూ ఉంటాడు అదే సమయంలో అల్బా బట్టలు మార్చుకుంటూ ఉంటుంది అప్పుడు డిడాక్ ఆమెను చూసి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు అయితే అదంటూ తనకి కూడా అర్థం వాళ్ళిద్దరూ పనిలో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఒకరినొకరు తాకుతూ ఉంటారు డిడాక్లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అయినా కూడా తను ఆ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతాడు అయితే ఆమెకి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆమె కూడా నవ్వుతూ ఆ విషయాన్ని సరదాగా తీసుకుంటుంది తర్వాత రాత్రి అక్కడ పెద్ద తుఫాన్ వస్తుంది వాళ్ళ గార్డెన్ అంతా పాడైపోతుంది అల్బా గార్డెన్లోకి వచ్చి సరి చేసే ప్రయత్నం చేస్తుంది ఈలోగా డిడాక్ కూడా అక్కడికి వస్తాడు వాళ్ళ గార్డెన్ మొత్తం పాడైపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది అల్బా మనం ఉదయాన్నే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది తర్వాత రోజు ఉదయాన్నే డిడాక్ ట్రాక్టర్ని రిపేర్ చేసి తీసుకొస్తాడు అది చూసి అల్బా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది వెంటనే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వేరే సిటీకి చేరుకుంటారు అయితే అక్కడ కూడా అంత ధ్వంసమైపోయి ఉంటుంది డిడాకు గట్టిగా ట్రాక్టర్ హారన్ మోగిస్తాడు ఎవరైనా ఉంటే అది విని అక్కడికి వస్తారని అల్బా కూడా చాలాసార్లు తన ఫాదర్కి కాల్ చేస్తుంది అయినా కూడా ఆమె ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఆమె చాలా నిరాశపడుతుంది ఇక తన ఫాదర్ గురించి వెతకడం వ్యర్థమని అర్థం చేసుకుంటుంది డిడాకు మనం అప్పుడే నిరాశపడకూడదు మనం ఆయన కోసం వెతుకుతూనే ఉందామని చెప్తాడు వాళ్ళు చాలాసేపు ఆ సిటీ అంతా తిరిగిన తర్వాత ఒక స్టేడియంలోకి వెళ్తారు ఆ స్టేడియం కూడా ధ్వంసం అయిపోయి ఉంటుంది డిడాక్ కాసేపు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు అల్బా కూర్చొని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది డిడాక్ గోల్ వేయగానే సంతోషంతో షర్టు పైకి తీస్తూ ఉంటాడు అప్పుడు అల్బా డిడాక్ బాడీని చూసి అట్రాక్ట్ అవుతుంది ఏదైనా జరిగేలోపే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత రాత్రి ఇద్దరు ఆలోచనలో పడతారు అల్బా డిడాక్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అప్పుడు అతను ఆ ఆకర్షణ ఏంటో నాకు అర్థమైంది మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది అని చెప్తాడు అల్బా కిస్ చేస్తుంది సో అప్పుడు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు ఆ తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు సమయం గడిచే కొద్దీ వాళ్ళు సముద్ర తీరాన ఒక ఇల్లు కట్టుకుంటారు అవసరమైన వస్తువులన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుంటారు అప్పుడు అల్బా ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అల్బా లైబ్రరీకి వెళ్ళి చాలా బుక్స్ తీసుకొస్తుంది ఎందుకంటే అందులో డెలివరీ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు అని తర్వాత ఒకరోజు ఆమె వాళ్ళ నాన్న డైరీ చదువుతూ ఉంటుంది అప్పుడు ఆమెకి పురిటి నొప్పులు వస్తాయి డిడేకు అల్బాకి హెల్ప్ చేస్తాడు ఏదోలా డెలివరీ అయిపోతుంది వాళ్ళకి ఒక బాబు పుడతాడు వాళ్ళు ఆ పిల్లాడికి జాన్ అని పేరు పెడతారు వాళ్ళు బాబుతో కలిసి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు అలా ఒకరోజు అల్బా సముద్రంలో ఒక బోట్ రావడం చూస్తుంది వెంటనే గట్టిగా కేకలు పెడుతుంది ఆమెకి బోట్లో ఎవరు ఉన్నారనిపిస్తుంది అయితే డిడాక్ మనకి ఎవరు సహాయం అవసరం లేదు మన ఇద్దరం కలిసి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నామంటాడు అయితే అల్బా వినదు ఆమెకి బోట్లో తన ఫాదర్ ఉన్నాడేమో అనిపిస్తుంది అప్పుడే ఆమె చూపు సముద్ర తీరంలో ఉన్న ఒక వ్యక్తి మీద పడుతుంది వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తారు అతను ఆమె ఫాదర్ కాదు వేరే ఇంకెవరు అయినా కూడా అతన్ని వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు అతని పేరు సర్గి అతను స్పృహలోకి రాగానే వాళ్ళని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు వాళ్ళతో ప్రపంచం మీద నేను ఒక్కనే మిగిలాను అనుకున్నాను నేను ఒక ఐలాండ్లో ఉంటున్నాను అప్పుడప్పుడు ఇలా బోట్లు బయటకు వచ్చి ఎవరైనా బ్రతుకున్నారేమో అని వెతుకుతూ ఉంటాను అని చెప్తాడు ఇప్పుడు నేను కోలుకున్నాను తిరిగి బోట్లు వెళ్ళిపోతాను అంటాడు అల్బా అతన్ని ఆపి మాతో పాటు ఉండమని చెప్తుంది అయితే డిడాక్కి నచ్చదు సర్గీ కూడా ఆ విషయం అర్థం చేసుకుని నాకు బోట్లోనే బాగుంది నేను అక్కడే ఉంటాను అని చెప్తాడు వెళ్ళే ముందు వాళ్ళతో నేను ఇన్ని సంవత్సరాలుగా ఒక మనిషిని కౌగిలించుకోలేదు కాబట్టి నేను మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా అని అడుగుతాడు వెంటనే అతను వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా కౌగిలించుకొని బోరున ఏడుస్తాడు అలా కౌగిలించుకున్న తర్వాత అతన్ని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు సర్గీ డిడాక్కి చాలా విషయాలు నేర్పిస్తాడు సర్గి సర్వైవ్ వాళ్ళు చాలా బాగుంటుంది అతను ఎన్నో విషయాలు డిడాక్కి నేర్పిస్తాడు అయితే సర్గి అల్బాకి దగ్గరగా ఉండడం డిడాక్కి నచ్చదు తర్వాత ఒకరోజు ఆమె జాన్కి పాలు పట్టిస్తూ ఉంటుంది అప్పుడు సర్గి చాటుగా ఆమెను చూస్తూ ఉంటాడు డిడాక్ అతన్ని గమనించి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు సర్గి నేను జస్ట్ తనని అబ్జర్వ్ చేస్తున్నాను నేను తన కోసం హనీ తీసుకొచ్చాను అని చెప్పి హనీ ఇస్తాడు ఆమెకి నొప్పి కలగవచ్చు అందుకే నేను హనీ తీసుకొచ్చాను అంటాడు సో అల్బా అతనికి థ్యాంక్స్ చెప్తుంది అయితే డెడియా కోపంగా ఉంటాడు అతనితో మీ బోటు తయారైంది మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అంటాడు ఆ మాట సరిగ్గా నచ్చదు ఆయన కూడా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అల్బా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు సరిగి వాళ్ళతో మీరు నన్ను ఇక్కడ ఇన్ని రోజులు ఉండనిచ్చారు కాబట్టి నేను కూడా మీకోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు నా బోట్లో ఉండండి మీకు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అంటాడు అందుకు అల్బా అంగీకరిస్తుంది సో వాళ్ళు బోట్లో వెళ్తారు అక్కడ పార్టీ చేసుకుంటారు సర్గి వాళ్ళతో రాత్రి ఇక్కడే ఉండండి మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అంటాడు డీడాక్కి ఆ విషయం నచ్చకపోయినా కూడా అల్బా కోసం ఉంటాడు తర్వాత రాత్రి సర్గి వాళ్ళకి ఒక ఫిల్మ్ చూపిస్తాడు అల్బా చాలా సంవత్సరాల తర్వాత సినిమా చూడడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళు సినిమా చూస్తూ అలా నిద్రపోతారు ఉదయాన్నే డిడాక్ ముందుగా నిద్రలేస్తాడు వాళ్ళు ఉన్న బోట్ ఇంటికి చాలా దగ్గరికి వచ్చేసి ఉంటుంది దాన్ని బట్టి డిడాక్ సర్గి ఏదో తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది డిడాక్ ఆల్బాని నిద్రలేపడానికి వెళ్తాడు ఈలోగా సర్గీ వచ్చి డిడాక్ మీద దాడి చేయడం వల్ల డిడాక్ సముద్రంలో పడిపోతాడు ఆ శబ్దం విని ఆల్బా నిద్రలేస్తుంది ఆమె డిడాక్ సముద్రంలో పడిపోవడం చూసి తనని రక్షించడానికి ఆమె కూడా నీళ్ళలోకి దూకేస్తుంది కొంచెంసేపు తర్వాత ఆల్బా డిడాక్ని కాపాడి బయటికి తీసుకొస్తుంది అప్పటికే సర్గి పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయింటాడు వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు అయితే చాలా కోపంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తన బిడ్డని కోల్పోయారు సర్గీ పిల్లన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అతని ఏ ఐలాండ్లో ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు డిడాక్ వాళ్ళ దగ్గర ఉన్న బోట్ని రిపేర్ చేస్తాడు అప్పుడు అల్బాకి సర్గీ ఇచ్చిన హనీ గుర్తుకొస్తుంది దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా ఏ ఐలాండ్లో తేనెటీగులు ఎక్కువగా తేనె పెడతాయో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు వాళ్ళు అన్ని బుక్స్ చదివి ఆ ఐలాండ్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు వెంటనే వాళ్ళు తన బిడ్డ కోసం బయలుదేరుతారు చాలా రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఐలాండ్లో చేరుకుంటారు డెడాకు తనతో పాటు ఒక గన్ను కూడా తీసుకొచ్చి ఉంటాడు ఐలాండ్కి చేరుకోగానే వాళ్ళకి జాన్ ఏడుపు వినిపిస్తుంది వాళ్ళు వెంటనే పరుగున అక్కడికి వెళ్తారు అయితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగిపోతారు వాళ్ళకి సర్గి కనిపిస్తాడు అల్బా వెంటనే అతన్ని సూట్ చేయమని చెప్తుంది అయితే డిడాక్ వద్దు ఇక్కడ తను మాత్రమే కాకుండా ఇంకా ఎవరు ఉన్నట్లున్నారు ఒకవేళ ఇతన్ని మనం చంపేస్తే ఇంకా ప్రమాదంలో పడతామంటాడు కాబట్టి ముందు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం అంటాడు వాళ్ళు సరిగి ఫామ్ వైపు వెళ్ళడం చూస్తారు డెడాకు నేను అతని వెనకాలే వెళ్తాను నువ్వు పిల్లాడి దగ్గరికి పెళ్ళు అని పంపిస్తాడు అల్బా వెంటనే పిల్లాడి దగ్గరికి వెళ్తుంది అయితే సర్గి ఆ పిల్లాడిని ఒక ఇనుప కేజీ లోపల పెట్టి లాక్ చేసి ఉంటాడు ఆ తాళం ఎంత ట్రై చేసినా బ్రేక్ చేయలేకపోతుంది కాబట్టి ఆమె తాళం కోసం ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది ఇంకోవైపు డిడాక్ అక్కడే నిలబడి సరిగ్గాని చూస్తూ ఉంటాడు ఈలోగా అల్బా డిడాక్ దగ్గరికి వచ్చి పిల్లాడిని లోపల పెట్టి లాక్ చేశాడు అని చెప్తుంది డిడాక్ ఆమె చేతికి గన్నెచ్చి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పిల్లాడిని తీసుకొస్తానని చెప్తాడు అలా చాలా సమయం గడిచిపోతుంది ఆమె అక్కడే ఉంటుంది అప్పుడు పిల్లాడి ఏడుపులు వినిపిస్తుంది ఈలోగా సర్గి వచ్చి ఆమెని పట్టుకుంటాడు అప్పుడే డిడాక్ కూడా అక్కడికి వస్తాడు సర్గి గనుతో వాళ్ళని బెదిరించి ఇద్దరిని కట్టేస్తాడు డిడాక్తో నేను మీతో మంచిగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు నాకు మెంటలెక్కించావు అంటాడు అల్బా మా పిల్లాన్ని మాకు అప్పగిస్తే నువ్వు మాతో పాటు ఉండొచ్చు అంటుంది సర్గి అంగీకరించి ఆమె కట్లు విప్పేస్తాడు తర్వాత ఆమెతో నువ్వు నేను చెప్పినట్లుగా పిల్లాన్ని ఏడిపిస్తూ ఉండాలి నాకు వాడు ఏడుపు వింటూ ఉంటే ఏదో సంగీతం విన్నట్లు అనిపిస్తుంది అంటాడు తర్వాత అతను ఆల్బాయికి లాకిస్తాడు ఆమె వెంటనే పిల్లాన్ని బయటికి తీసుకొచ్చి పాలు పట్టిస్తుంది సర్గి ఆల్బాని అలాగే చూస్తూ ఉంటాడు అది ఆమెకి నచ్చదు సర్గి బయటికి వెళ్ళగానే ఆమె పిల్లాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అయితే అల్బా పారిపోవడం సర్గీ చూస్తాడు కానీ అతను ఆమె వెంట పడడు డిడాక్ని టార్చర్ చేస్తాడు ఆ శబ్దం విని అల్బా ఆగిపోతుంది సో డిడాక్స్ ప్రోహో కోల్పోతాడు తర్వాత సర్గీ ఆమె వెంట పడతాడు అల్బా పిల్లాని తీసుకొని అడవిలోకి పారిపోతుంది సర్గీ పిల్లాడి ఏడుపుని ఫాలో చేస్తూ వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పిల్లాడి ఏడుపుని రికార్డ్ చేసి అక్కడ పెట్టిందని తెలుస్తుంది మళ్ళీ అతను వెంటనే వెనక్కి తిరిగి వెళ్తాడు అల్బా వెంటనే డిడాక్ దగ్గరికి వెళ్ళి అతన్ని విడిపిస్తుంది డిడాక్ ఆ కత్తి నాకు ఇవ్వు అంటాడు ఈలోగా సర్గి అక్కడికి వచ్చేస్తాడు అల్బా అతనికి క్షమాపణ చెప్తుంది నువ్వేం చెప్తే ఇప్పుడు నేను అదే చేస్తాను అంటుంది అయితే సర్గి చాలా కోపంగా ఉంటాడు నువ్వు నన్ను మోసం చేసేవని ఆమె కాలు మీద సూట్ చేస్తాడు ఈలోగా డిడాక్ మిగతా కట్లు విప్పుకొని వెనక నుంచి వచ్చి సర్గీని కత్తితో పొడుస్తాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది అల్బా వచ్చి సర్గీని గనుతో బెదిరిస్తుంది అయితే అతను ఆమెని దూరంగా తోసేస్తాడు మళ్ళీ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు అప్పుడు డిడాక్ ఒక స్టిక్తో అటాక్ చేస్తాడు సర్కి కూడా డిడాక్ని షూట్ చేస్తాడు ఇద్దరు కూడా గాయపడతారు లాస్ట్కి డిడాక్ కత్తితో అటాక్ చేసి సర్కిని చంపేస్తాడు డిడాక్కి కూడా బుల్లెట్ తగిలింది తన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది అయినా కూడా అలాగే తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని చివరిసారిగా ముద్దాడి చనిపోతాడు అల్బా డిడాక్ని లేపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది అయితే తను చనిపోయి ఉంటాడు అల్బా గుండెలు పగిలేలా ఏడుస్తుంది రాత్రి అవగానే డిడాక్ శవాన్ని సముద్రంలోకి పడేస్తుంది తర్వాత తన కొడుకుని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది అలా చాలా సమయం గడిచిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత జాన్ పెద్దవాడిపోయి ఉంటాడు ఇల్లంతా తిరుగుతూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు అల్బా జాన్కి ఫోన్లో తన ఫాదర్ డిడాక్ని చూపిస్తుంది జాన్ తన ఫాదర్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్